ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతాయి. ఏళ్ళాడిసేటి ప్రభావం ఇంకా జూలై వరకు ఉంది. మీరు ఆశించిన వ్యక్తులు, ఆశ పెట్టుకున్న వ్యక్తులు తగిన విధంగా సహాయం చేయరు. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆలోచన చేస్తారు. అదే కోణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలని మీరు కష్టపడతారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని వేరే వాళ్ళకి కట్టబడతారు. బిందుబస్తా రాష్ట్రవర్గులు, ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువుకి 3 బిందువులు మాత్రమే వచ్చాయి. ఏ గ్రహాలకైనా కానీ 4 బిందువులు కంటే తక్కువ వస్తే అంత మంచి ఫలితాలు ఇవ్వలేదు. ఏది ఏమైనా జీవితం చాలా ఉంది, కాలం చాలా ఉంది. ఇవాళ వీళ్ళ పైచేయని చెప్పని విర్రవీగుతున్నారు. నాకు మంచి రోజులు వచ్చినప్పుడు అప్పుడు నేనంటే ఏంటో వాళ్ళే తెలుసుకుంటారు. అప్పటి వరకు మనం మనోభావాలు బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయం చేసుకుంటారు. బయట ఇబ్బందులు ఆ విధంగా ఉంటే పిల్లలకు సంబంధించిన అంశాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొంతమంది విషయంలో ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాగణపతికి రాజతాంబూలాన్ని సమర్పించండి, తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 7. కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు.